ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. చూస్తుంటారు రోజు మేము కూడా పేపర్లు టీవీలు చూస్తూ ఉంటాం. నోటికి ఎంత వస్తుంట? ఒక ఆయన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బట్టే బాగా అంటాడు. చూస్తున్నారు మీరు ఎవరు ఎట్లా ఎట్లా ఎట్ట జరుగుతున్నది, ఎంతెంత మాట్లాడుతున్నారు, ఎట్టెట్ట మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తుంట? ఆయన వయసు అంటే గౌరవం లేదు, 67-68 ఏళ్ళు ఉండదు. ఆయన ఏ హోదాలో ఉన్నారో మర్చిపోయినారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన నేపథ్యం నేపథ్యం అని ఎందుకంటున్నా అంటే, నిజం ఒక్కసారి మీరు దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. వాళ్ళు కూడా ఆలోచించాలి, ఎవరైతే మాట్లాడుతున్న అడ్డం పొడు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇలా కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే, కేసీఆర్ 2001లో గులాబీ జెండా ఎత్తకపోతే, మీ అందరి మద్దతుతో, ఆయన ఒక్కడే చేసిందని నేను అంటలేను, మీ అందరి మద్దతుతో, మనందరి మద్దతుతో, విద్యార్థులు కానీ, మన న్యాయవాదులు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగులు కానీ, తెలంగాణ ప్రజలు, మహిళలు కానీ, పురుషులు కానీ, అందరు కానీ సబ్బండ వర్ణం కదిలి కేసీఆర్ ఎంబడి నడిస్తే అల్టిమేట్గా దశాబ్దాల ఒక కళ సాకారమై ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నేను ఒక మాట అడుగుతున్నా ఈరోజు, మీరు ఆలోచించమని కోరుతున్నాను.